సాయి చరణార విన్నంలో భ్రమరంలా రమించాడు. ఆ పాదాలు చూసి ఆ పాదాలు పట్టుకొని ఆనంద సాగరంలో మునిగిపోయాడు, బ్రహ్మానందంలో మునిగిపోయాడు. ప్రపంచంలోని ఉత్తమమైన సుఖాన్ని ఆయన అందిస్తాడు, ఎందుకంటే సచ్చిదానంద స్వరూపుడు, ఆనందానికి గని వంటి వాడు. ఎవరికి ఏం కావాలన్నా ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆనందాన్ని ఇవ్వగల పరబ్రహ్మ. ఆయన అంత ఆనందంలో మునిగిపోయాడు. అప్పుడు బాబా అంటున్నాడు, సాలే రస్తామే భజన్ కరే ఆర్ దూసరా ఆద్మీకో పూజతే. దావలంతా భజన చేస్తావు, వేరే వాళ్ళని అంతా అడుగుతావు, ఎందుకు? నువ్వు కళ్ళతో చూడాలి కానీ చెవులతో వింటే ఏమొస్తుంది? బాబాగారు ఏదైనా సరే నీకేం కావాలన్నా నన్నే అడుగు, నేనే చెప్తాను. నీకు ఏం కావాలన్నా నన్నే అడుగు, నేనే చెప్తాను. నువ్వు ఎవరెవరి దగ్గర గురించో పోయి అడుగుతావు ఎందుకు? నేను మీరు ఎక్కడెక్కడో అరణ్యాల్లో వృధాగా తిరగకండి, మీకు ఏం కావాలన్నా మీరు కూర్చున్న చోటు నుంచి నన్ను అడగండి, నేను సమాధానం ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. బాబా గారికి మనము వేరే వాళ్ళని అడిగితే ఇష్టం ఉండదు, ఆయన్నే అడుగుతాం. మనకేం కావాలన్నా ఆయనే అడుగుతాం. మీకు పుస్తకం అర్థం కాకపోతే ఆయన్నే అడగండి, ఆయనే మీకు అర్థమయ్యేలా చెప్పిస్తారు. వెధవా, దారిలో భజన చేస్తావు, మరో మనిషిని అడుగుతావు, అంతా మన కళ్ళతో చూడాలి కానీ రెండో వ్యక్తిని అడగడం ఎందుకు? కళ అబద్ధమా నిజమా నీవే ఆలోచించుకో. నువ్వు ఆ రోజు ధ్యానంలో చూసావు కదా నన్ను, ఇప్పుడు మళ్ళా చూపించానా లేదా? చూడు, ఆయనకి ప్రేమ ఉంటే ఏ విధంగా లక్కొస్తాడు, ఏ విధంగా ఇస్తాడు అంటే, ఆయన మీద మనం ప్రేమ ఉంటే ఆయన వైపు ఒక అడుగేస్తే మన యొక్క ప్రతి ఒక్క అడుగు కూడా ఆయనే తీసుకుంటాడు. ఆయన చేతిలోనే మనం జీవితాన్ని పెట్టి హాయిగా ఆనందంగా ఉండొచ్చు. అప్పుడు అంటున్నాడు, మార్వాడి దగ్గర అప్పు తీసుకొని దర్శనానికి రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకని బాబాకి అప్పు చేయడం ఇష్టం లేదు? ఏ తల్లిదండ్రికి బిడ్డలు అప్పు చేయడం ఇష్టం ఉండదు, ఎందుకంటే నా బిడ్డలు అప్పు చేసి తీర్చలేకపోతే వాళ్ళు ఏదన్నా అంటే వీళ్ళు మాట పడాలి. ఆయన మన తల్లి కాబట్టే అప్పు చేయబాక అంటున్నాడు, అప్పు చేసి ఆయన దగ్గరకు కూడా రావద్దు అంటున్నాడు. అట్లాగే ఏదైనా ఒక నియమం పెట్టుకుంటే ఆ నియమం ఖచ్చితంగా పాటించాల్సిందే. హేమాద్రి పంతు బాబాగారి పుస్తకం చదువుతున్నారు, మధ్యలో ఆపేసి అందరూ బయట కాకరహారతికి వెళ్తుంటే వాళ్ళతోటి కాకరహారతికి వచ్చేసాడు. ఆయన పుస్తకం మధ్యలో ఆపేసి వచ్చాడు, వచ్చింది ఎవరి దగ్గరికి? బాబాగారి దగ్గరికే. కాకరహారతికే వచ్చాడు, వచ్చి ఆయన పాదసేవ చేస్తున్నాడు. కానీ బాబా ఏం చేశాడు, మళ్ళీ పంపించి ఎక్కడికైతే ఆపాడో అక్కడి నుంచి చదవమన్నాడు. అక్కడ చెప్పాడు, నియమంగా చదవడం అంటే ప్రతిరోజు అదే విధంగా చదవడం, మధ్యలో ఆపేసి తంటాలు పడడం బాబాకి ఇష్టం ఉండదు. ఇప్పుడు మనం ఏ విధంగా చదవాలి, నియమంగా చదవాలి అంటే, అసలు మనకు ఒక నియమం ఇవ్వాలంటే అందరికి ఇస్తాడా బాబా? ఇవ్వడు. మాధవరావుకి ఇందాక చెప్పిన అధ్యాయంలో మాధవరావు కోరిక ఫలించింది, మాధవరావు చేసిన పుణ్యఫలం ఫలించింది. అందుకని బాబా మాధవరావుకి ఒక నియమం ఇవ్వాలని సంకల్పించాడు. నియమం బాబా ఇవ్వాలంటే అందరికి ఇవ్వడు. అటువంటి నియమాన్ని నువ్వు కూడా తీసుకుని నువ్వు కూడా ప్రతిరోజు ఏదో ఒక సమయంలో నేను సచరిత్ర చదువుతాను, అది ఉదయం కానీ మధ్యాహ్నం కానీ ఆ సమయం ఆయనకి ఇచ్చేసి ఆ సమయంలో పూర్తిగా చదవాలి, మధ్యలో ఆపవద్దని బాబాగారు చెప్తున్నారు. అంటే ఏదైనా సరే ఒక నియమం విధిస్తే అది ఆయన కోసం కూడా, సరేలే నా దగ్గరికే కదా వచ్చాడు అని అనటం లేదు. ఆ రోజు ఆయన నానాసాహెబ్ చందోర్కరు దత్తాత్రేయుడి దర్శనం చేసుకోకుండా వస్తే కూడా అదే ఆయన అనేది, ఆయన దత్తాత్రేయ దర్శనం చేసుకోవాలి అంటే నువ్వు మధ్యలో ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక నియమాన్ని పాటిస్తుంటే ఆ నియమాన్ని పక్కనోళ్ళు ఆపినా బాబాకి కోపం, మనం ఆపినా బాబాకి కోపం. కోపం అంటే వద్దు, అలాగ వద్దు. ఆయనకి దత్తాత్రేయుడి దర్శనం చేసుకుని రావడం ఇష్టమైతే అలాగే చేయని, నువ్వు పుస్తకం చదువుతుంటే పుస్తకం చదివిన తర్వాతే రా, అట్లాగే చేయడమే బాబాకి ఇష్టం. అప్పు చేసి పండగ చేసుకోవడం, తీర్థయాత్ర పర్యటన చేయడం, అప్పుల వ్యవహారాలు బాబాకి ఇష్టం లేదు. లక్ష్మీచందు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత సాటేవాడికి వెళ్తారు. సాటేవాడికి వెళ్తే ఆ రోజు మధ్యాహ్నం సాంజ అనే పదార్థాన్ని పెడతారు, అది ఆయనకి బాగా ఇష్టంగా తింటాడు.
మళ్ళీ తిరిగి పక్కరోజు దర్శనానికి వస్తాడు. పక్కరోజు దర్శనానికి వచ్చినప్పుడు ఆయనకి సాంజా గుర్తొచ్చింది. ఎక్కడ గుర్తొచ్చింది? ద్వారకామాయికి వచ్చాక గుర్తొచ్చింది. అసలు అప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? ఏమో తెలియదు. వస్తే అప్పుడు అదే సమయాన హారతికి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని జోగు వచ్చాడు. వస్తే ఏం చెప్పాడు? హారతి సామాన్లన్నీ అక్కడ పెట్టేసి ముందు పోయి సాంజా తీసుకురా. ఆయన హారతి చేయడానికి సామాన్లన్నీ తీసుకొచ్చాడు, ముందు పోయి సాంజా తీసుకురా అన్నారు. అంటే ఈయన ఒక మనసులో కోరిక బాబాకి తెలిసిపోతుంది, ఆయనకి ఆ సాంజా దిన తర్వాత తృప్తి చెందుతాడు. ఆకలి వేస్తుంది, అప్పుడు అందరూ తృప్తిగా సేవిస్తామని చెప్తాడు, ఆయన సాంజా తింటారు. ఆ యొక్క ఉదంతంతో ఆయనకి బాబా మీద ప్రేమ బాగా నాటుకుంది. అప్పటి నుంచి ఎవరు షిరిడీకి వెళ్తున్నా కొబ్బరికాయ అగరవత్తలు పూలమాలతో బాబా పూజోక్రమాన్ని ఇచ్చి పంపించేవాడు. బాబాకి షిరిడీకి పోతున్నామని ఎవరు వచ్చి చెప్పినా అలాగ ఇచ్చి పంపించేవారు. ఎందుకంటే ఆయన యొక్క ప్రేమని ఆ విధంగా చాటుకున్నారు. భీమాజీ పాటిల్ కూడా ఆయన యొక్క రోగం తగ్గితే ఏం చేశాడు? సాయి సత్యవ్రతం అనే ఒక కొత్త వ్రతాన్ని ప్రారంభించాడు. ఆ రోజుల్లోనే అప్పుడు ప్రారంభమైన సాయి సత్యవ్రతం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అంటే బాబాగారి పట్ల కృతజ్ఞత, బాబాగారి పట్ల ప్రేమ, బాబాగారి పట్ల ఏ విధంగా వాళ్ళు తపన పడ్డారు. మళ్ళా తిరిగి ఇంకోసారి చావిడి ఊరేగింపుకి వచ్చినప్పుడు బాబాగారు దగ్గుతుంటే ఈయన అనుకుంటాడు, ఏంది ఎవరో దిష్టి పెట్టారా అంటే, మళ్ళా బాబాగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాధవరావుతో ఈయన సాయి చూస్తా అంటాడంట, నాకు ఎవరైనా దిష్టి పెట్టారా, నాకు దగ్గు వస్తుంది. అప్పుడు ఈయన అంటాడు, అరే ఈ మాటలు నా మనసులోవి కదా, వీరికి ఎలా తెలిసాయి? బాబా అందరి హృదయాల్లో ఉన్నారు. మనకి అదే ఇందాక సార్ చెప్పారు, మనకు ఆ అనుభవాలు నీకు ఎక్కడ కనిపించదు, అనుగ్రహం అనేది తీసి చూపించేదానికి వస్తువు కాదు. ఇందాక చెప్పారు బాబాగారు, నేను 28వ అధ్యాయం ఈరోజు ఇక్కడ చెప్పాలని ఉంటే బాబాగారు ఎన్నిసార్లు తీసినా 28వ ఇచ్చారు. సరే వచ్చాం కదా ఒక సచ్చరిత్ర పుస్తకం కొనుక్కొని పోదాం, ఈ యొక్క సప్తాహానికి వచ్చిన గుర్తుగా ఒక సచ్చరిత్ర పుస్తకం మీద పేరు రాసి పెట్టుకుందాము అనుకొని అక్కడ కొనడానికి తీస్తే 28వ అధ్యాయము ప్రారంభమే వచ్చింది. అరే నా మనసులో ఆలోచన ఇలాగ తెలిసిపోతుంటాయి, ఆయన మనం ఉండేదాన్ని బట్టి ఆయన ఉంటాడు. అప్పుడు ఈయనకి ప్రేమ కలగగానే ఏమంటారో చూడండి, అక్కడ ఒక ప్రార్థన చేస్తారు ఈయన, మీ దర్శనంతో చాలా ఆనందం కలిగింది, దయచేసి మమ్ము ఎప్పుడు ఇలాగే రక్షించండి మహారాజా, నాకు ఇక ఈ పాదాల తప్ప వేరే దైవం లేదు, నా మనసు మీ ఆరాధనలో రమిస్తూనే ఉండేలా మీ చరణాల వద్ద ఎల్లప్పుడూ ఉండుగాక, మీ పాదాల యందు నా మస్తకాన్ని ఉంచి మీ సెలవు కోరుతున్నాను, అనాథలమైన మమ్ము ఇలాగే రక్షించండి, మీ కృపాదృష్టి మాపై ఎల్లప్పుడూ ఉండుగాక, దానివలన ప్రపంచంలో కష్టాలు కలగకుండా ఉండుగాక, మీ నామ సంకీర్తనం ఘనంగా జరుగుతూ ఎల్లప్పుడూ సంతృప్తిగా సుఖాలు కలుగుగాక అని ప్రార్థన చేశాను. మనం కూడా ఇదే ప్రార్థన చేయాలి, అయ్యా నాకు నీ పాదాల మీద ప్రేమ ఉండేటట్టు చెయ్యి, దాన్ని మర్చిపోకుండా ఉండేటట్టు చెయ్యి. మేము రకరకాల మాయలలో రకరకాల ఆలోచనలో నిత్యం మునిగిపోతుంటాము, వాటిలో ఎన్నిట్లో మునిగినా మళ్ళా మాకు మీ మీద ప్రేమ ఉండేటట్లు చెయ్యి, భక్తి ఉండేటట్లు చెయ్యి. మనం మన ఆస్తులు మన సంపాదన కొరవన్నీ ఎట్లాగా పెరగాలని కోరుకుంటామో మనకి బాబా మీద భక్తి కూడా అట్లా పెరగాలని కోరుకోవాలి, పెంచుకోవాలి. బాబాగారు దర్బారు జైలు వచ్చినప్పుడు కూడా అలాగే చెప్తాడు, చంద్రుడి యొక్క కళలు రోజురోజుకి పెరిగేలా, అంటే అమావాస్య పక్క రోజు నుంచి చంద్రుడు కొంచెం కొంచెం పెరుగుతూ 15 రోజులకి పూర్ణ చంద్రుడు అయిపోతాడు. అదేవిధంగా మీ యొక్క ప్రేమ మీ యొక్క భక్తి నా మీద పెరుగుతూ ఉండాలి. మనం 10 ఏళ్ల నుంచి భక్తులం, 20 ఏళ్ల నుంచి భక్తులం, 30 ఏళ్ల నుంచి భక్తులం అని చెప్పుకునేదానికి కాదు, నా మీద మీరు ప్రేమ పెంచుకోండి, భక్తి పెంచుకోండి, దానికి కావలసిన సాధనాలు సచ్చరిత్ర, పారాయణము, నామస్మరణ, భజన ఇవన్నీ చేసుకొని భక్తిని పెంచుకోమని బాబాగారు అడుగుతున్నారు. ఇక రెండవ కథ, వర్ధానపురంలో ఒక స్త్రీ, ఇక్కడ రాస్తారు ఆయన పిచుక పిల్లకి కాలికి దారం కట్టి లాగుతాడు అని. చాలామంది చెప్తుంటారు ఇదే, ఏంది ఆ పిచుక పిల్లకి కాలికి కట్టంటే, పిచుకే ఒక పిడికిడు అంత ఉంటుంది, దాని కాలు ఎంత ఉంటుంది, దాని కాలికి దారం కడితే ఎంత చిన్నంగా లాగాలి, దాని కాలు
దెబ్బ తగిలిపోతుంది అన్నట్టుగా చిన్నగా లాగాలి కదా. అట్లా మనకు కూడా చిన్నగా లాక్కుంటాడు ఆయన. ఒక కష్టం వచ్చినప్పుడు ఆయన దండం పెట్టుకుంటే తగ్గిపోవడమో, ఒక పారాయణం చేస్తే ఒక కోరిక తీరిపోవడమో, ఆ విధంగా పిచ్చుక పిల్లని లాగాలంటే ఎంత చిన్నగా లాగుతామో, మనల్ని ఆయన బొట్లో వేసుకునేదానికి అంత చిన్నగా లాగుతాడు. దేనికయ్యా అంటే మనం ఆయన చరిత్ర చదివితే, ఆయన నామస్మరణ చేస్తే మన యొక్క కష్టాలు పోతాయి, మనం హాయిగా ఆనందంగా ఉంటాము. చూడండి.